ఇంతవరకు మనం స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలన్నది, అలాగే మనం ఎన్ఎస్ఈ అంటే ఏంటి, బిఎస్ఈ అంటే ఏంటి అన్న విషయాలు తెలుసుకున్నాం. సో మనం సీక్వెన్స్ను ఫాలో అవుతున్నాం, ప్రతి వీడియో కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో వెళ్తున్నాం. కాబట్టి మిత్రులు, మీరు కూడా సీక్వెన్స్లో ఫాలో అయినట్లయితే మీరు మంచిగా అర్థం చేసుకునేదానికి, ప్రతి వీడియోను ఫాలో కావడానికి, ఏ వీడియోలో కూడా మీకు గ్యాప్ అన్నది ఉండదు. కాబట్టి మీరు కూడా సీక్వెన్స్ ఆర్డర్లో ఫాలో కమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మనం ఇంతవరకు కొంత నాలెడ్జ్ను గెయిన్ చేసాం, అలాగే ముందు ముందు మనం మరిన్ని వీడియోస్ను, మరింత నాలెడ్జ్ను గెయిన్ చేస్తూ అడ్వాన్స్డ్ లెవెల్కు మిమ్మల్ని తీసుకువెళ్ళడమే నా కృషి. ఇక్కడ మనం ఈరోజు స్టాక్ మార్కెట్లో సెబీ కార్యకలాపాలు ఏంటి అని చెప్పేసి మనము తెలుసుకుందాం. అసలు సెబీ అంటే ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దీని గురించి మనం ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. సెబీ అంటే ఏంటి, దాని కార్యకలాపాలు ఏంటి, అది ఎటువంటి వాటిని కంట్రోల్ చేస్తుంది, అలాగే మనం ఏదైనా సరే ఒక తప్పు చేసినట్లయితే, లేదు ఒక వ్యక్తి లేదంటే ఒక సంస్థ ఏదైనా తప్పు చేసినప్పుడు సెబీ ఎలాంటి యాక్షన్స్ అన్నవి తీసుకుంటుంది, అలాగే ఎటువంటి యాక్టివిటీ చేసినట్లయితే వాటిని తప్పుగా పరిగణించడం అనేది జరుగుతుంది అన్నది మనం ఈరోజు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో మనం ఏదైనా సరే ఒక సంస్థను చూసినట్లయితే, మనకు మన గవర్నమెంట్లో చూసినట్లయితే, మన గవర్నమెంట్ ఒక ఆంధ్ర గవర్నమెంట్ మనం ఒకసారి చూసినట్లయితే, ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు లేకుంటే తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, మనం ఒకసారి చూసినట్లయితే విద్యాశాఖ అంటే ఆ విద్యాశాఖ మొత్తానికి కూడా ఒక మన గవర్నమెంట్కు ఒక మంత్రి అనే వాళ్ళు ఉంటారు, విద్యాశాఖ మంత్రి గారు ఉంటారు, వాళ్ళు ఈ కంట్రోల్ అనేది చేస్తుంటారు అనమాట. ఆ మొత్తం సొసైటీలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంటారు అనమాట. ఏవైతే ఎడ్యుకేషన్ సంబంధించినవి ఉంటాయో వాటన్నింటి కూడా ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తులు వాటిని పర్యవేక్షిస్తూ ఉంటారు, ఏది ఎలా చేయాలి, ఎక్కడ ఎటువంటి తప్పులు వెళ్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చూస్తుంటారు మనకు. అలా అదేవిధంగా మనకు సెబీ అన్నది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దీనికి ఉన్నటువంటి కంప్లీట్ రైట్స్ ఏంటి అంటే, ఈ సెక్యూరిటీస్ అంటే స్టాక్స్ కానీ, బాండ్స్ కానీ, కమోడిటీస్ కానీ, డెరివేటివ్స్ కానీ, ఇలాంటి వాటి అన్నింటి మీద దీనికి ఆధిపత్యం అనేది ఉంటుంది. ఎవరైతే వ్యక్తులు లేకుండా ఉంటే సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్లు ట్రేడ్ అవుతుంటాయో అన్నీ కూడా ఒక సెబీ కింద మాత్రమే, సెబీ యొక్క రూల్స్కు అనుగుణంగా, సెబీ చెప్పినటువంటి వాటికి అనుగుణంగా, అలాగే సెబీ అడుగుజాడల్లో మాత్రమే నడవాలన్నమాట. ఏదైనా సరే తప్పు చేసినట్లయితే సెబీకి వాటిని దండించేటువంటి అధికారము, అలాగే వాటి మీద ఫైన్ వేసేటువంటి అధికారము, లేకుంటే వాటి మీద క్రిమినల్ కేసులు పెట్టేటువంటి అధికారము సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కలిగి ఉంటుందన్నమాట. సో ఎందుకు ఇదంతా కూడా నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఇన్వెస్టర్, మనం ఏదైనా ఒక స్టాక్లో కానీ ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసినట్లయితే, అది ఎప్పుడైనా సరే లాస్ అయినప్పుడు లేకుంటే ఏదైనా ఫ్రాడ్ కావడం వలన లాస్ అయినప్పుడు, ఈ సెబీని మనం అప్రోచ్ చేయడానికి కూడా మనకు వీలుంటుంది అన్నమాట. అలాగే మనం ఏదో మన అనాలిసిస్ తప్పు చేసుకొని మనం డబ్బులు పోగొట్టుకుంటే సెబీ అన్నది ఏం చేయదు. ఏదైనా సరే ఒక ఫ్రాడ్ జరిగినప్పుడు సెబీ అన్నది మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ సెక్యూరిటీస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నది ఒక రెగ్యులేటరీ అథారిటీ, అలాగే మనకు 1988వ సంవత్సరంలో మనకు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అలాగే 1992వ సంవత్సరంలో మనకు దీన్ని పూర్తిగా అథారిటీస్, దీనికి కావాల్సినటువంటి మొత్తం పవర్స్ అన్నవి ఇవ్వడం జరిగిందన్నమాట. సో మనం ఒకసారి సెబీ పవర్స్ని చూసినట్లయితే, ఏవైతే కంపెనీస్ కానీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ చేసినటువంటి ఏదైనా సరే సంస్థలు కానీ, అలాగే బ్రోకరేజ్ సంస్థలు కానీ, ఇండివిజువల్ పర్సన్స్ కానీ, అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లు కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు సెబీ కంట్రోల్లోకి వస్తాయి. ఏదైనా సరే తప్పుడు కార్యక్రమాలు చేసినట్లయితే, తప్పుడు కార్యకలాపాలు చేసినట్లయితే సెబీ వాటి మీద యాక్షన్ తీసుకునే దానికి సెబీకి సర్వ హక్కులు కూడా ఉంటాయన్నమాట. సో మనం ఒకసారి సెబీ పవర్స్ని కానీ, సెబీకి ఉన్నటువంటి ఈ పవర్స్ను, అథారిటీస్ కానీ ఒకసారి చూసినట్లయితే, ఈ సెబీ అన్నది ఇష్యూయర్స్, ఎవరైతే
ఇష్యూ చేయాలనుకుంటారో, స్టాక్స్ను ఇష్యూ చేయాలనుకుంటారో, ఏవైతే కంపెనీస్ స్టాక్స్ను రైట్ చేసి ఫండ్స్ తీసుకొని వాటి ద్వారా కంపెనీస్ను పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటారో, అలాంటి వాళ్ళందరికీ కూడా సెబి అన్నది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇన్వెస్టర్స్ ఒకసారి చూసినట్లయితే ఇన్వెస్టర్స్కు ప్రొటెక్ట్ చేయడం కానీ, ఆ ప్రొటెక్ట్ చేయడం అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక కంపెనీ మేము స్టాక్ మార్కెట్లోకి రావాలనుకుంటాం, అలాగే మాకు ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు కావాలి, అందుకోసం మేము మా కంపెనీలో ఉన్నటువంటి స్టాక్స్ను మేము అమ్మాలనుకుంటున్నాం అని చెప్పేసి ఫస్ట్ సెబీని అప్రోచ్ అయినప్పుడు ఆ సెబీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ కంపెనీ యొక్క పూర్వపరాలను, అంటే ఆ కంపెనీ యొక్క లాభాలను కానీ ఆ కంపెనీ యొక్క యాక్టివిటీస్ని కానీ పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే వాళ్ళను ఇష్యూ చేయడానికి, వాళ్ళు స్టాక్స్ ఇష్యూ చేయడానికి సహకరిస్తారన్నమాట. వాళ్ళు స్టాక్స్ ఇష్యూ చేయడానికి రైట్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో లేకుంటే ప్రతి చిన్న కంపెనీ కూడా స్టాక్ మార్కెట్లో రావడానికి, అలాగే ఇన్వెస్టర్స్ లాస్ అయ్యేదానికి కూడా స్కోప్ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, కంపెనీస్ అన్నవి ఏవైతే మంచిగా ప్రొవైడ్ చేస్తుంటాయో, అవి మంచి లాభాలతో నడుస్తుంటాయో, అలాంటి కంపెనీస్ మాత్రమే ఇక్కడ వచ్చేదానికి కూడా స్కోప్ ఉందన్నమాట. కనీసం 3 ఇయర్స్ హిస్టారికల్ డేటా, అంటే 3 ఇయర్స్ కన్సిస్టెంట్గా మంచి ప్రాఫిట్స్ కానీ, అలాగే వాటి మొత్తం యాక్టివిటీస్ని వెరిఫై చేసిన తర్వాత, సెబీ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే వాటిని స్టాక్ మార్కెట్లోకి తీసుకురావడానికి సెబీ అన్నది అథారిటీ అన్నది ప్రొవైడ్ అన్నది చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి కానీ, అలాగే ఎవరైతే స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ తరపున షేర్స్ అమ్మాలనుకుంటారో అలాంటి వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా స్టాక్ ఈ సెబీ అన్నది హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలాగే అన్ని స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా సెబీ అన్నది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అన్ని స్టాక్ ఎక్స్చేంజ్ కూడా సెబీ అన్నది కంట్రోల్ అనేది చేస్తుంది అన్నమాట. సో అలాగే ఇన్వెస్టర్కి సంబంధించినటువంటి రైట్స్, అలాగే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీని, వీటన్నింటినీ కూడా ఈ సెబీ అన్నది అండర్టేక్ చేసుకుంటుంది అనమాట. వాటన్నింటి కూడా ప్రొటెక్షన్ అన్నది కల్పిస్తుంది అనమాట. అలాగే స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఫ్రాడ్కు పాల్పడినప్పటికీ, ఏదైనా మ్యానిపులేషన్ అనేది ప్రైసెస్ మ్యానిపులేషన్ చేస్తే, ఇలాంటివి ఏదైనా సరే కార్యక్రమాలు జరిగితే వాటిని సెబీ ఐడెంటిఫై చేసి దానికి ఉన్నటువంటి పవర్స్తో వాళ్ళను శిక్షించడానికి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా సెబీకి రైట్స్ అన్నవి ఉంటాయన్నమాట. సో అలాగే మనం ఒకసారి చూసినట్లయితే బ్రోకర్స్ కానీ, అలాగే అండర్ రైటర్స్ అని చెప్పేసి కొందరు అంటారు అనమాట, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనకు సెబీ అన్నది కంట్రోల్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి సెబీకి అథారిటీస్ ఉంటాయన్నమాట. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే సెబీకి ఎవరైనా వ్యక్తులు ఈ ప్రైస్ రిగ్గింగ్కు పాల్పడినట్లయితే, ఏదైనా బల్క్లో ఆర్డర్స్ ప్లేస్ చేయడం, అలాగే ఏదైనా ఒక స్టాక్ను మూమెంట్ను అడ్డుకోవడం, అలాగే ఒక స్టాక్ మూమెంట్ అనేది యాక్చువల్గా కాకుండా వాళ్ళు సృష్టించడం, స్టాక్ మూమెంట్ను సృష్టించడం, డిమాండ్ను సృష్టించడం, ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేసి డిమాండ్ సృష్టించడం, ఇలాంటివి చేసినప్పుడు కూడా ఈ సెబీ అన్నది వాళ్ళను కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నది పూర్తిగా ప్రొహిబిషన్ అన్నది, అలాగే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినట్లయితే వాటిని గమనించి, వాటిని పరిశీలించి, ఆ రికార్డ్స్ను పరిశీలించి వారి మీద యాక్షన్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ ఏదైనా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది, ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసే ముందే ఆ కంపెనీలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ కంపెనీ స్టాక్స్ను బై చేసి, అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆ కంపెనీ స్టాక్స్ను సెల్ చేయడం ద్వారా ప్రాఫిట్స్ పొందుతారు. సో అలాంటి వాటిని కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్ఫోసిస్ కంపెనీని తీసుకుందాం. ఇన్ఫోసిస్ కంపెనీలో సిఇఓ రిజైన్ చేశారు, లేకుండా ఉంటే ఇన్ఫోసిస్ కంపెనీలో మనకు రిజల్ట్స్ అనేవి అనౌన్స్మెంట్ అనేది ఉంది, ఒక 2 డేస్ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంది. అలాగే ఇన్ఫోసిస్ కంపెనీ ఈ క్వార్టర్లో మంచిగా ప్రాఫిట్స్ అనేవి వచ్చిందనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ను ఎవరైనా సరే వ్యక్తులు తెలుసుకొని ఎక్కువ మొత్తంలో స్టాక్స్ను కొని ఒకసారిగా రిజల్ట్ అనౌన్స్ చేసిన వెంటనే స్టాక్స్ ప్రైస్ అనేవి పెరుగుతుంది. 1 or 2 డేస్లో స్టాక్ ప్రైస్ పెరిగిన తర్వాత వాటిని మళ్ళీ సెల్ చేసి ప్రాఫిట్స్ పొందడం, ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినట్లయితే దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు అనమాట. ఇలాంటి ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినటువంటి వ్యక్తులను కూడా
మీ సెబీ అన్నది కంట్రోల్లోకి తీసుకొని వాటి మీద క్రిమినల్ కేసులు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా వరకు ఇండియాలో జరిగాయి. అలాంటి వాళ్ళకి చాలామంది కూడా 99% అన్నది మనము సెబీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం కానీ, అలాగే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం కానీ, అలాగే వాళ్లకు వాళ్ళు సంపాదించిన డబ్బులకి ఒక 10 నుంచి 100 టైమ్స్ ఎక్కువగా ట్యాక్స్ వేయడం కానీ, పెనాల్టీ వేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అలాగే సెబీ అనేది ఏదైనా వ్యక్తులు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ కానీ, అలాగే ఏదైనా సరే బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసి ఈ ప్రైస్ మూమెంట్ అడ్డుకోవడం కానీ, అలాగే బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసి కృత్రిమంగా డిమాండ్ సృష్టించడం, ఇలాంటి వాటి అన్నింటిని కూడా సెబీ అన్నది కంట్రోల్లోకి తీసుకొస్తుందన్నమాట. సో మనం ఈ వీడియోలో సెబీ గురించి, సెబీ యాక్టివిటీస్ గురించి, సెబీ చేసేటువంటి మొత్తం యాక్టివిటీస్ గురించి, అలాగే ఇన్వెస్టర్స్ను ఎలా పరిరక్షిస్తుంది, అలాగే ఎవరైతే స్టాక్ మార్కెట్లో రావాలనుకుంటారో కంపెనీస్, అలాంటి వాళ్ళకు ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సెబీ అనేది హెల్ప్ అవుతుంది, ఒక సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. సో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.